రాహుల్ గాంధీ తనని తాను మార్చుకుంటూ నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ఇప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేశారు ఇంతకీ ఏం జరిగిందంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు కొద్దిసేపు అక్కడే గడిపి రామ్చెట్ చెప్పులు షూలు కుట్టడం చూసిన రాహుల్ నేర్చుకున్నారు అనంతరం రాహుల్ గాంధీ చెప్పులు కుట్టారు ఆ తర్వాత రోజు రామ్ చెట్కు షూలు కుట్టే ఎలక్ట్రిక్ మిషన్ ను రాహుల్ పంపించారు పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు సుల్తాన్పూర్ కు రాహుల్ వెళ్తుండగా చెప్పులు కుట్టే రామ్ దుకాణం దగ్గర ఆగారు అతడితో మాట్లాడుతూ చెప్పు కుట్టేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రాహుల్ పర్యటన తర్వాత తన జీవితం మారిపోయిందని చెప్పులు కుట్టే రామ్ తెలిపాడు అయితే రాహుల్ కుట్టిన చెప్పులకు గిరాకీ బాగా పెరిగింది రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు ప్రజలు తమ బైక్ లో కారులాపి తనను పిలుస్తున్నారని అంతేకాకుండా గౌరవం కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు ఒక వ్యక్తి అయితే పది లక్షల వరకు రాహుల్ కుట్టిన చెప్పులు కొనేందుకు ఆఫర్ చేశాడని తాను తిరస్కరించినట్లు రామ్చెట్ చెప్పాడు తాను వాటిని విక్రయించిన చెప్పాడు పనిచేస్తే గానీ పూటగాడి ఉన్న ఆ చెప్పులు కుట్టి వ్యక్తి ఆ జత చెప్పులు మాత్రం అస్సలు ఎవ్వరికీ అమ్మనని కోట్ల రూపాయలు ఇచ్చినా అమ్మనని తెగ్సి చెబుతున్నాడు వాటిని ఫ్రేమ్ కట్టించుకొని తన కళ్ళ ముందే ఎప్పుడూ ఉంచుకొని కూర్చుంటానని తేల్చి చెప్పాడు మొత్తానికి రాహుల్ చెప్పులు కుట్టే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేశారు